ప్రముఖ రంగస్థల నటుడు రచయిత గిరీష్ కర్నాడ్ ఈ రోజు ఉదయం 6:30 తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని లావేలీ రోడ్లో ఉన్న తన నివాసంలో కన్నుమూశారు. తన రచనలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ సహా ఎన్నో అవార్డులు దక్కించుకున్న గిరీష్ పలు తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించారు. 1938 మే 19 మహారాష్ట్రలోని మధేరాన్లో జన్మించిన ఆయన కన్నడ భాషలో ఎన్నో గొప్ప రచనలు రాశారు. స్వేచ్ఛ హక్కుకు గట్టిగా మద్దతు పలికే గిరీష్ మతాన్ని, హిందుత్వవాదాన్ని విమర్శించారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోడీని కూడా వ్యతిరేకించారు. గిరీష్ కర్నాడ్ వివిధ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్, కొమరంపులి చిత్రాల్లో నటించారు. హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ సినిమాల్లో తన ప్రతిభ చూపారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.